చప్పనరెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగుంది. అన్నీ అందుతున్నాయి పథకాలు అన్ని? అన్నీ అన్ని. ఎలా ఉంది నెల్లూరులో గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. మీకు అన్ని అందుతున్నాయా? తోపుడు బండ్లకు 10,000 ఇచ్చారు, తీసుకున్నారా? ఇచ్చారు. అందిందా? అందింది. తీసుకున్నారు? ఎలా కట్టాలో తెలుసా? అది మేము ఇప్పుడు 3 నెలలు కట్టేసిందా, 20 రూపాయలు కట్టేసిందా. అంటే వడ్డీ కట్టక్కర్లా? వడ్డీ లేదు లేదు, నాకు తెలీదు. నాకు 10,000 ఇచ్చేసారు, నేను 3 నెలలు నెలకు 20 రూపాయలు కట్టేసుకున్నాను. ఇంకా వడ్డీ కట్టక్కర్లేదు, అసలు కడితే సరిపోదు. సరే. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా బాగుందా, ఇంతకుముందు చంద్రబాబు గారు పరిపాలన బాగుందా? ఇప్పుడు బాగానే ఉందిలే సార్, బాగానే ఉంది. బాగా అన్ని సరుకులు గిరుకులు అన్ని ఇళ్ళకే చేరిపోతున్నాయి, బాగుంది. ఇంటికి వచ్చేస్తున్నాయి అన్ని. అన్న మీరు చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఏం బాగున్నాయి పథకాల సంక్షేమం? నేను బార్బర్నే, మాకు కూడా షాప్ డబ్బులు పడ్డాయి, పర్లేదు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, మీకు గూడూరు కూడా ఉంది, గూడూరు కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా వేస్తాం. ఎవరు వస్తారు అంటే టీడీపీ పనబాగ లక్ష్మి గారు ఉన్నారు, ఎవరు ఎవరు భద్రత జగన్ తరఫున మనిషే వస్తారు, గురుమూర్తి గారు. ఏమి నచ్చినాయి మీకు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు? పిల్లకాయలు పెన్షన్ చేస్తున్నాడు కదా, అమ్మఒడి, పైగా మాకు షాపులు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, నేను బార్బర్నే, ఆటో వాళ్ళకి ఇచ్చారు అందరికి. ఆ ప్రభుత్వంలో ఏం మనకు రూపాయి వచ్చింది లేదు కదా, అది బాగుంది పరిపాలన. పర్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు బాగుంది, బాగుందా ఇప్పుడు? అప్పుడే మాకేమో 1 రూపాయి ఇవ్వలేదు, ఎవరు సాయం చేసింది లేదు కదా, ఇప్పుడు అందరికి సాయం చేశారు కదా, డబ్బులు అందరికి వచ్చాయి కదా, ఇప్పుడే బాగుంది పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏడాదన్నర ఏమనిపించింది మీకు? ఎలా బాగుంది? ఏమేం బాగున్నాయి పథకాలు, ఏమి అందుతున్నాయి అందరికి? లేని వాళ్ళకి జరుబాటు అవుతుంది, బాగుంది. లేని వాళ్ళు పేదలకి మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. అంటే మీకు కూడా 10,000 ఇచ్చినట్టున్నారుగా తోపుడు బల్లి వ్యాపారులు అందరికి ఇచ్చినారు, ఇంకా రాలేదు, వస్తాయి వడ్డీ లేకుండా. వడ్డీ లేక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, ఎవరు వస్తారు అనుకుంటారు మళ్ళీ? జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఉందా? జగన్మోహన్ వచ్చే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎలా ఉంది గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది గూడూరులో? పర్వాలేదు, పింఛన్దారులకు అయితే చాలా మేలు జరిగింది. ఎందుకంటే ఉదయం నుంచి గంటలు గంటలు లైన్లో ఉండి నడవలేని వాళ్ళు, వాళ్ళు ఎండని కావడానికి ఇబ్బంది పడారు, వాళ్ళకి ఇంటికే వచ్చి డబ్బులు తెచ్చిస్తున్నారు వాలంటీర్. చాలా బాగుంది. రేషన్ కూడా ఇంటికి ఇస్తారంటారు? ఇయ్యలేదు, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఒకవేళ ఎన్నికలు వస్తే? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుండదు, బాగుంది. మళ్ళీ మీకు ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా, జగన్ గారి పరిపాలన నచ్చిందా? మళ్ళీ చంద్రబాబు గారు రావాలా, జగన్ రావాలి? ఎవరు రావాలి? జగనే రావాలి. జగనే రావాలి. ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నారే, ఓటు వేయాలి, ఎవరికి వేస్తారు? జగన్కే కదా. బాగుందనా? నాకేమో బాగలేదు. అంటే ఏం అందట్లేదా పథకాలు? ఏమి అందట్లేదా? ఎందుకు బాగా ఏమో మన తెలీదు, నాకేమో నచ్చలే. నచ్చలేదు? అంతే. అంటే చంద్రబాబు గారితో బాగుంది అనిపించిందా? పర్వాలేదు. చంద్రబాబు గారు బాగుంది అంటే ఆయన చేసి నేను ఏం చేయలేదని? అవన్నీ మనకు నాకు నచ్చలేదు అంతే. మీకు నచ్చలేదు? ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఎవరంటే ఎవరు వస్తే బాగుంటుంది, బాగుపడుతుంది మన రాష్ట్రం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణే రావాలనుకుంటున్నాను. అంటే ఏంటి పవన్ కళ్యాణ్? ఆయన వస్తే ఆయన కూడా ఏం చేస్తాడు చూస్తామని కదా, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను అంతే. అంటే ఈయనకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి, ఇచ్చాం కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇద్దామని ఆలోచిస్తున్నాం. ఆయన ఏం చేస్తాడో తెలుస్తాడు, ఆయన ఏం చేస్తాడో అది మనకు తెలియదు కదా, అంతే కదా. అంతే, అది ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం, ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నా నేను నా దృష్టిలో. ఇప్పుడు తిరుపతిలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, ఇక్కడ మీ గూడూరు కూడా ఉంది అందులో. మొన్న వచ్చాడు ఇక్కడికి. ఎవరు? పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఇక్కడ అంతా మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. అంటే ఏం నచ్చింది మీకు పవన్ కళ్యాణ్ గారిలో, ఆయన ఫ్యామిలీ ఏం నచ్చింది? ఆయన ఏం చేసినాడంటే, ఆయన ఏం చేశాడంటే మామూలుగా ఆయన ఏదో చాలా రోజుల నుంచి పెట్టున్నాడు కదా, వీళ్ళు ఆయన పాదయాత్ర చేసి జగన్ అన్నీ చేశాడు కదా, ఆయనకి అట్టా ఇంతమంది ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, ఈయన కూడా ఏదో ఆయన ఏదో మనకు మామూలుగా మంచి మాటలు అన్నీ చెప్తా ఉన్నాడు, ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నాడు కదా, దాన్ని కూడా చేస్తాడా లేదా, చేస్తే చేయని లేకుంటే ఆయన ఇష్టం అది. ఆయన అంతే నేను అనుకుంటున్నా. బాగాలేదా? బాగుందా? బాగా బాగుంది. ఏందో ఆడవాళ్ళు పోయాడితే ఓటు చెప్తారు, మాకు అసలు పింఛన్ కూడా రావట్లే ఇస్తే కదా, మాకు వయసు లేదు అంటున్నారు. వాటిలో వచ్చే 51 ఉండదు అని చెప్తే, 55 ఉండదు అంటున్నారు.
వాయిస్ అప్పుడు ఎప్పుడప్పుడు వీళ్ళు రాయించేసి ఉంటారు ఎక్కడ మనకు వాయిస్ తెలియదు కదా. మరి ఇప్పుడు కార్డు మీద నీ వయసు ఎంత ఉంది ఇప్పుడు? నా కార్డు మీద 55 ఉంది అంట. ఇంకా ఇదే లాగాలి 59కి వస్తుంది కదా, ఇంకా 4 ఏళ్ళు లాగాలి. మరి మిగిలిన వాళ్ళకి వస్తున్నాయా పింఛన్లు అయ్యి? వస్తున్నాయి, నా కంటే చిన్న వాళ్ళు కూడా వస్తున్నాయి. మీకంటే చిన్న వాళ్ళు అందుకని జగన్మోహన్ రెడ్డి పెద్ద వాళ్ళు నచ్చిందా నచ్చలేదా నీకు? నాకేమో నచ్చల తప్పట్టు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయడు, ఆయన ఏం చేస్తాడా? మాకు తాగుబోతులకి ఎవరు రేట్లు పెంచాడండి, అది ఒక్కటే మా బాధ. 90 కిలోమీటర్ ఎంత? 200 అయిందా? అంతే కదా. 80 రూపాయలు ఉండేదా? ఇంతకుముందు 50 కోట్లని 150 అమ్ముతున్నారు. మా ఆరోగ్యం బాగా కదా, తాగుబోతుడు బురదలైనా చూపిడు తాగలవుడు. అసలు చాపులు ఎత్తేస్తే అదొక సంతోషం. సాయంకాలానికి మేము కష్టం చేసేవాడు, మేము 400 వచ్చింది, 200 ఆడ అయిపోయా, ఛార్జీలు ఒక 50 రూపాయలు అయిపోతే 150 రూపాయలు ఇంటి అయ్యాలా. ఇంతకుముందు 100 రూపాయలకి వస్తున్నాయి, 90 రూపాయలకి వస్తున్నారు, అంత ఇస్తున్నారు కదా. పరిపాలన అయితే బాగానే ఉందనా? ఇంకేం చెప్పాలా? పథకాలు ఏమన్నా అందుతున్నాయి? అందుతున్నాయి. ఇప్పుడు అమ్మ ఒడి డబ్బులు అందుతున్నాయి డోక్రా మహిళలకు, మాకు మేము కూడా పురుగులు కొను, మాకు డబ్బులు అంతా ఉన్నాయి, మాకేం ఇబ్బంది ఏం లేదు. మాకు ఈ బల్లోళ్ళకి మాత్రం డబ్బులు రాలా. ఇలా ఇలా మాకాడకొచ్చి అసలు ఎవరు రాపించుకోవాలా మాకు? అందులో వాలంటీర్లు అడిగితే వాళ్ళే బొమ్మంటారు మమ్మల్ని, వాళ్ళు ఏం చేయటం లేదు మాకు. గ్రామ సచివాలయం కల్లా అక్కడ పోలేదన్నా, వాలంటీర్ని అడిగినాము. వాళ్ళు ఏంటంటే ఆడ మున్సిపల్ ఆఫీస్ కాడ పోయేసి డీడీ కట్టేసి రామంటున్నారు. ఆడకపోతే ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదు మాకు తెలియపోయా, అందుకని ముగ్గు చేసుకో. వాలంటీర్లు తెలియదు అంటున్నారా? ఎవరు రావాలనుకుంటున్నారు మీరు మళ్ళీ ఒకవేళ? జగన్మోహన్ రెడ్డి గారే రావాలా. ఏం జరిగినా ఏం జరగకపోయినా ఆయన వస్తేనే మాకు పరిపాలన జరుగుతుంది. ఆల్రెడీ ఆయనే ఉన్నాడు కదా, మళ్ళీ కూడా ఆయనే రావాలా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు ఈ ఏడాదిన్నర? ఏముంది, మాకు ఏం తెలుసా, అంత పనులు లేవు. పనులు లేవు అంటే ఏంది? ఎస్క మీరు ఏంటి? మేము టాపిక్ మేస్తాము, వర్కులు లేవు. 2 రోజులు ఉంటే 2 రోజులు లేవు. ఏం చేసి దాని దాన్ని చేసుకుని తింటాము. అంతే వేసుకోవాలి. దొరకట్లేదు సరిగ్గా. ఇంకా వర్క్లో సార్ చేసేవాళ్ళు లేరు కదా, బిల్లర్లు ఊరు వర్కులు చేయట్లేదు. నిర్మాణ కార్మికులు ఎవరు దొరకదు వర్క్లు? ఎట్టైనా వ్యవసాయాలు చూస్తే వర్షాల వల్ల వ్యవసాయాలు దెబ్బతిన్నాయి, దాని చేస్తాం. అంటే ఓకే, దాని పక్కన పెడితే ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి? కొంతమంది పథకాలు కానీ అమ్మఒడి అవి కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లా. అంటే పథకాలు అందరికీ అందట్లేదు? అందరికీ సవ్యంగా రావట్లా. సవ్యంగా రావట్లేదు అంటే అర్హులైన వాళ్ళకి రావట్లేదు అన్న మీ ఉద్దేశం? ఈ కింద నుంచి పై స్థాయి దాకా లేదు కదా ఇది. ఎక్కడ జరుగుతుంది అంటారు లోపం? కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా కూడా లేదు. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా మనం ఎత్తుకోవాలి వాళ్ళు. కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది అది చేస్తారు. అందుబాటులో ఉండట్లేదు.